ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ప్రతి గ్రామంలో కూడా ఈ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ దాదాపు 50 గ్రామాల్లో మా కార్యకర్తలను కొట్టడం, చాలామందికి దెబ్బలు తగ్గడం, ఇద్దరు ముగ్గురు కాళ్ళు చేతులు ఎగడం, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రాజాపురం గ్రామంలో మీరు 5 మంది అన్నదమ్ములు, అందులో ఒక అబ్బాయి రాజు అనే అబ్బాయి ఇమీడియట్గా అక్కడ హత్య చేయడం జరిగింది. కేవలం అక్కడ అంగన్వాడీ బిల్డింగ్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిల్డింగ్ కట్టేదానికి కట్టారు, అది దాదాపు స్లాబ్ లెవెల్ వరకు వెళ్ళింది. ఆ బిల్డింగ్ను పడగొడతా ఉంటే ఎందుకు పడగొట్టారు అని చెప్పి పడగొడుతున్నారు అని చెప్పి అడిగిన దానికి పోతే అదే గడాలు తీసుకొని దాదాపు 30 మంది వైసీపీ దౌడీలు ఈరోజు దాడి చేసి హత్య చేయడం జరిగింది. అదేవిధంగా ఈయనతో పాటే ఇంకా దాదాపు ఒక 4-5 మంది వీళ్ళ అన్నదమ్ములు కూడా అందరికీ కూడా గొడవలతో నలగడం, దారుణంగా కూడా హింసించడం, ఇది ఎక్కడా లేని విధం. కానీ నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారేమో ప్రశాంతంగా పెడతాం, లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్గా పెడతామంటే మేము చాలా సంతోషించాం, బాగా పెడతారేమోని. కానీ దానికి అర్థం ఇదేనా అనే పరిస్థితి ఈరోజు రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు సాక్కొని బతుకునే పరిస్థితి, అటువంటి వారు ఏం చేశారని ఈరోజు ఇంత దారుణంగా ఇంత అద్మానంగా హత్య చేయడం, ఇంతమందిని చంపేదానికి ప్రయత్నం చేయడం, ఏం చేశారు వాళ్ళు, ఏం పాపం చేశారు, తెలుగుదేశం పార్టీకి ఓటేసిందే పాపమా, ఇంత దౌర్జన్యం చేయడం ఎంత అద్మానంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి హత్యలు లేకుండా అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ధర్మవరం నియోజకవర్గం అంటే ప్రశాంతత ప్రశాంతత ధర్మవరం నియోజకవర్గం అనే విధంగా మేము చేయగలిగాం. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారు. ఇది ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబాల నష్టాన్ని మనం పూడ్చలేనిది, కనీసం ఇంకెవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.